పేద ప్రజలకు ఆపన్నహస్తంగా నిలవాల్సిన ప్రభుత్వ ఆసుపత్రులు రోజురోజుకు రోగులకు శాపంగా మారుతున్నాయి. పాలకులు, వారి కనుసన్నల్లో నడిచే ప్రభుత్వ అధికారులు చెప్పే మాటలు బూటకమని ఈ ఆసుపత్రుల దుస్థితి చూస్తే అర్థమైపోతుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో వీల్ చైర్ లేక రోగులు ఇలా సిలైన్ బాటిల్తో పేషెంట్ను నడిపించుకుని తీసుకెళ్తున్న దుస్థితి. కనీసం బాలింతకు వీల్ చైర్ కూడా లేకుండా తీసుకెళ్లడం చూసి హాస్పిటల్ సిబ్బంది చోద్యం చూస్తూ ఉండడం ఇంకా విడ్డూరం. సడన్గా మీడియా ఎంట్రీ ఇవ్వడంతో కెమెరా కంటికి దృశ్యాలు చిక్కడంతో స్థానిక నాయకుల ముందుంచడంతో సిబ్బందిని ప్రశ్నించారు స్థానిక ఎమ్మెల్యే. బాధిత బాలింత వద్దకు వెళ్లి జరిగిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే జగన్మోహన్ రావు వార్డులో ఉండే సిబ్బందిపై మరోసారి ఇలా జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారట. మరి ఎన్ని రోజులు ఈ హెచ్చరికలు పాటిస్తారో చూడాలి. అలా కాదు, ఒకసారి మనం ఏం చేస్తారంటే ఇక్కడికే కదా అన్ని పాటలు చేస్తే పట్టుకుని తీసుకెళ్ళిపోతారు నడవగలిగే అంటే ఏం లేదండి, నడవలేని వాళ్ళు అసలు అలా తీసుకెళ్తే ప్రమాదం కదా పేషెంట్కి, అట్లా తీసుకెళ్ళాలి, అలా తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది జనరల్ గా. మనం ఆలోచించడానికి కూడా లాజికల్ మామూలుగా ఆలోచించడానికి కూడా మీరు తప్పు చెప్పాను నేను అట్లేదండి, అంటే వాళ్ళు నడవగలిగిన వాస్తవానికి ఏం చేయాలంటే డిస్కనెక్ట్ చేసి పాటలు మనం తీసుకెళ్ళి నడుచుకోమని చెప్పాలండి. మన వాళ్ళు పని కాకుండా నడిపిస్తున్నారు అది ఇంకా మనం ఆర్డర్ చేయాలమ్మా ఇలాంటి మనం చెప్పకపోతే వచ్చే సమస్య అంటే మనం అంటే డాక్టర్స్ ఎవరైతే అండి తెలుసు కదా పేషెంట్ని వీల్ చైర్లో తీసుకెళ్ళా వీల్ చైర్లో తీసుకెళ్ళకపోతే ప్రమాదం అవుతుంది. నాకు తెలిసిన వాళ్ళు ఈ డిస్కనెక్ట్ చేసి తీసుకెళ్తే అయిపోయేది, అలా కాకుండా తీసుకెళ్లే పరిస్థితి ఉండదు ఇన్ జనరల్ గా. ఇక్కడ నేను చూస్తాను మీరు చెప్పిన తప్ప అవసరం తప్ప చూద్దాం మనం చూద్దాం సరేనా.